అడ్డ తడి పెట్టుకున్న సిద్ధార్థ్ గురించి ఏమని చెప్పాలి? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర కబూర్లలో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది చిన్న సినిమా. తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోతే ఇక తాను ఇక్కడికి రాను అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టను అని చెబుతూ సిద్ధార్థ్ గారు ఎమోషనల్ అయిపోయారు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేయాలి అని చెప్పి ప్రయత్నిస్తే సిద్ధార్థ్ సినిమాలు ఎవరు చూస్తారు అంటూ చులకనగా చూశారు అని చెప్పి అన్నారట. సిద్ధార్థ్, అంజలి, నిమిష కీలక పాత్రల్లో నటిస్తున్నటువంటి సినిమా చిత్త తమిళంలో. ఇది లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి సినిమా మంచి టాక్ అయితే తెచ్చుకుంది తమిళంలో. ఇప్పుడు తెలుగులో చిన్నగా అక్టోబర్ 6 మన ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగిందనమాట. ఈ సందర్భంగా సిద్ధార్థ్ గారు చాలా ఎమోషనల్ అయిపోయారు. చిన్నాన్న అతని అన్నయ్య కూతురికి మధ్య ఉండేటువంటి అనుబంధం, ఈ సినిమా లైఫ్ డ్రీమ్, ఇలాంటి మూవీ తీయడానికి 22 పట్టింది అని చెప్పి మా గురువు మనరత్నం గారితో చెప్పాను. ఆయన దగ్గర పనిచేసేటప్పుడు ఏదో ఒక రోజు ఇంతకంటే గొప్ప సినిమా తీయటం రాదు అని ఇలా సినిమా చేస్తాను అని చెప్పి అన్నాను. ఒక సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. నేను సొంత డబ్బు పెట్టుకుని సినిమా తీసేటువంటి నిర్మాతను. ఇలాంటి మూవీ తీయాలంటే 30 crore సంపాదించాలి, దానికి పన్ను చెల్లించాలి, నా కుటుంబాన్ని చూసుకోవాలి, అప్పుడు మిగిలిన డబ్బులతో నేను సినిమా చేస్తాను. ఈ మూవీని ఎంతో కష్టపడి ఇష్టపడి నమ్మకంతో చేశాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సిద్ధార్థ్ గారి కెరీర్ లో బెస్ట్ సినిమా ఇది అని చెప్పి. నేను ఇంకా నటుడిగా ఎందుకు కొనసాగాలో చెప్పేటువంటి సినిమా తమిళంలో ఈ మూవీని ఆదరించారు. అంతకన్నా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో అలా ఎమోషనల్ అయిపోయినటువంటి సిద్ధార్థ్ గురించి సోషల్ మీడియా అంతటా నెట్టింట మాట్లాడుతూ ఉన్నారు.